ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకి 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను వచ్చేసేసి కుప్పం నియోజకవర్గం గుడుపల్ మండలంలో అయితే నేను ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి నిత్యాన్నదానం అయితే జరుగుతూ ఉంది. నారా భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో అయితే ఈ అన్నదానం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. ప్రతిరోజు కూడా ఇక్కడ 250 నుంచి 300 మందికి అయితే అన్నదానం అయితే చేస్తూ ఉన్నామంటున్నారు. సో ఒకసారి ఇక్కడ చూడడానికి మనకు వైట్ రైసు, అదేవిధంగా సాంబారు, తర్వాత రసము, తర్వాత వచ్చేసేసి పెరుగన్నం కూడా కలిపి పెట్టారు. ఒకసారి టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాము. ఎందుకంటే చాలామంది ఈ సమ్మర్లో చూస్తూ ఉన్నాం మనకి ఎంత ఇబ్బందులు ఉంటాయో, అట్లాంటి వారికి అందరికీ కూడా కడుపు నింపుతూ ఉన్నారు. ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా, ప్రజలందరికీ కూడా అందుతూ ఉంది. సో ఒకసారి టేస్ట్ అయితే చూద్దాము. కుప్పం నియోజకవర్గంలో అన్ని మండలాలలో కూడా ఖచ్చితంగా ప్రతిరోజు నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉంది. అన్నా క్యాంటీన్లు ఎప్పుడైతే క్లోజ్ అయ్యాయో అప్పటి నుంచి కూడా పేద ప్రజలకు అన్నం అందించాలనే ఉద్దేశంతో కుప్పం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా చేస్తూ ఉన్నామని చెప్పేసి అంటా ఉన్నారు. నేను కూడా టేస్ట్ చూశాను, చాలా బాగుంది. పెద్దయ్య నమస్తే. బాగుంది. అడిగితే పెడతా ఉన్నారా? పెడతా ఉన్నా. బాగుంది. ఎండాకాలము చాలా వరకు కూడా బాగా ఇబ్బందులు పడతా ఉంటారు. అవునవును సార్, చాలా బాగుంది సార్ టేస్ట్. బాగుంది సార్, తిన్నా తిన్నామన్నా. బాగుంది బాగుంది. మళ్ళీ అడిగితే పెడతా. పెడతారు. ఒంటి గంటకు భోజనం అంతా భాగిస్తూ ఉంటారు. ఒంటి గంట కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే. ఒకటి నుంచి ఎంతవరకు? 2 గంటల వరకు ఉంటుంది. తిన్నావా పెద్దయ్య? బాగుందా? బాగుంది సార్, డైలీ బాగుంటుంది. డైలీ బాగుంటుంది. ఏమేమి ఏమేమి పెట్టారు చెప్పు సార్? తర్వాత వైట్ రైస్, కూరకు సాంబారు, రసము, పెరగన్నం సార్. 4 ఐటమ్స్ పెట్టారు. ఓకే. ఇది ఐటమ్ మారుతుంది సార్, రోజుకొక ఐటమ్ మారుతుంది. ఓకే. ఇప్పుడు వచ్చేసేసి ఇది చాలా వరకు కూడా నారా భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో అయితే నడుస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఇక్కడ లోకల్గా ఎవరు దీన్ని నడుతూ ఉన్నారనేది వాళ్ళతో మాట్లాడదాము. అన్న నమస్తే. అన్న అన్న, నేను కుప్పం నియోజకవర్గం మొత్తం కూడా పర్యటిస్తూ ఉన్నాను, ప్రతి గ్రామానికి వెళ్తూ ఉన్నాను. సో ఖచ్చితంగా అన్నదానాలు అయితే జరుగుతూ ఉన్నాయి, ఏంటి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? 2019 తర్వాత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు అన్నింటినీ ఆయన కూల్ దోయడం జరిగింది. తద్వారా మేడం గారు ప్రతి పేదవాడి కడుపు నిండాలని ఆలోచనతో ప్రతి మండలంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పేదవాడి కడుపు నిండాలనే ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్ నడుపుతున్నాం అప్పటి నుండి. భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుల సహకారంతో మేము అన్న క్యాంటీన్ నడుపుతున్నాం. ఎంతమంది వస్తాం? రోజు 250 నుండి 300 మంది దాకా భోజనం చేస్తున్నారు ఇక్కడ. టేస్ట్ చేసా అన్న, నిజంగా చెప్తా ఉన్నాను, అంటే ఇదేదో కెమెరా ముందు చెప్పాలని కాదు. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది, రైస్ క్వాలిటీ బాగుంది. మీ ఫీలింగ్ ఏంటి అంటే, మామూలుగా అన్నదానం చేస్తూ ఉన్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? పేదవాళ్ళు కడుపు నిండా భోజనం తినాలని చెప్పి దానికోసం సార్. రోజు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? రోజు 1 గంట స్టార్ట్ చేస్తాము, 1 గంట నుండి 2 గంటల వరకు. ఇక్కడ ఎవరైనా బర్త్డేస్కి సెలబ్రేషన్స్ లాగా ఇట్లా బయట డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు అనుకున్నప్పుడు, పేదలకి అన్నదానం చేయాలి అనుకున్నప్పుడు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజంగా ప్రజల కడుపు నింపడం అనేది ఒక మంచి శుభ పరిణామం అనే చెప్పాలి. సో ఈసారి ఏంటి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈసారి పార్టీ అధికారం టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు మళ్ళీ వస్తాయని నమ్మకం ఉందండి. ఎందుకంటే మన అమ్మ భువనేశ్వరి అమ్మ గారు అదే పట్టుదలతో ఉన్నారు. ఆమె ఏం చెప్పినారంటే, ఇంటీరియర్ టెస్ట్కు మనం పడేసినాము, మనం ఎప్పటికైనా ఇదాలకు కొనసాగించవచ్చు. మామూలుగా 5 రూపాయలు తీసుకుంటా ఉన్నారు కదా, ఇప్పుడు ఇప్పుడు ఫ్రీగా పెడతా ఉన్నారండి. ఇప్పుడు చాలా వరకు కూడా ప్రజల కడుపు నింపడం అనేది చాలా మంచి ఉద్దేశం. ఇది బేసిక్ నీడ్ సార్, అందరికి కూడా బేసిక్ నీడ్. ఆ బేసిక్ నీడ్ ప్రొవైడ్ చేసిన ఇక్కడే మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ డిఫరెంట్ ఆక్యుపేషన్స్లో ఎంగేజ్ అయ్యే వాళ్ళంతా వచ్చి తినేసి వెళ్తా ఉన్నారు. సో ఇంక ఫర్దర్ గవర్నమెంట్ వస్తే కూడా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటాం. ఏదైనా సరే ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఏవి పోయినా కూడా ఇట్లా పేదల ఆకలి తీర్చడం అనేది చాలా మంచి ఉద్దేశం. చాలా పేదవాళ్ళకి, వాళ్ళకి సార్, ఇక్కడ తిరగలాడే వాళ్ళకి, ఊర్లు తింటే వచ్చేవాళ్ళకి, గార పనులు చేసేవాళ్ళకి చాలా ఇబ్బందులు. ఇది హోటల్కి 10-80 రూపాయలు ఇలా భోజనం.
ఎప్పుడు ఇప్పుడు చూడి వచ్చే లక్ష్యం తిని నీళ్ళు తాగిపోతూ ఉంటారు. అన్నిట్లోనే అంతే, ఎక్కడైనా గలాట్లు ఉండేలేదు, ఏమి ఉండేలేదు, ప్రశాంతంగా ఉందా ఇప్పుడు వాతావరణం ఇక్కడ? ఇప్పుడు ఆడు ఉంది సార్ ప్రశాంతము, ఆ దుర్యోధనాల రాజ్యం నడిచినట్లుంది ఇప్పుడు. అదే వాళ్ళుంటే రామరాజ్యం, టేషన్లు అగ్రేషన్లు అంతా అందరికీ న్యాయం జరుగుతుంది, వీళ్ళుంటే న్యాయం జరుగుతుంది. ఎవరు రావాలనుకుంటారు? చంద్రబాబు నాయుడే రావాలా? ఆయన వస్తేనే ముఖ్యమంత్రిగా వస్తే రాజ్యం అంతా పరిపాలన రామరాజ్యం మాదిరి అందరికీ పొదువులా న్యాయం చేస్తాడు ఆయన, వీళ్ళంతా చేయరు. ఇది కుప్పం వచ్చేసేసి నిత్య అన్నదాన కేంద్రంగా మారిపోయింది ఈ కుప్పం నియోజకవర్గం అన్నది. ఎప్పుడు ప్రశాంతంగా ఇదనే ఉంటుంది, మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.